మేము ఇప్పుడు ఇప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి, మేము క్యాండిడేట్ని బట్టి వేస్తాం. క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ లేవు. మేము 3 రోజులు దాని చుట్టూ తిరిగాము, ఎవరికి రూపాయి ఏమి దాని వల్ల లాభం ఎవరికి రాలేదు. ఏదో ఫస్ట్ రోజు వచ్చినాయి వచ్చినాయి అన్నారే కానీ ఎవరికి రాలే. ఈ తడవ మేము క్యాండిడేట్ని ఎన్నుకొని మంచి వ్యక్తి ఎవరా అని దాన్ని బట్టి మేము ఓటేస్తాం. కానీ ఇప్పుడుగా మేము ఇంకా నిర్ణయించుకోలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి క్యాండిడేట్ని బట్టి మేము ఓటేస్తాం. ఎందుకంటే ఆలోచన చేయాలి కదా ఏ క్యాండిడేట్ ఎవరు ఏంది అనేది. మేము ఏ పార్టీ అనేది మాకు నో. కేసీఆర్ పరిపాలన మన 10,000 మాత్రం అది మాత్రం నో. ఎవరికి రాలే. 3 రోజులు తిరిగి తిరిగి మా కొడుకు నేను కానీ పని మానుకొని తిరిగినాం, అది మాత్రం బ్యాడ్ నేమ్. ఏమున్నా కేసీఆర్ 10,000 పేదలకి ఏమి ఇది లేనా? మరి ఏంది పరిస్థితి చెప్పండి మీరు. మీడియాలో మీరు కూడా అర్థం చేసుకోండి సార్, కిరాయి వాళ్ళు మేము కిరాయి కొనం. 15 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఓట్లు ఉన్నాయి, కాలను చూసుకోండి. జియో పాస్ అంటారు, అదే అంటే ఇది అంటే పోయి కాలు కూడా పట్టుకున్నాం సార్. మేము పని కూడా పోవటం, మేము గరీబ్ వాళ్ళు ఇట్లా పని పెట్టడం సార్. ఇట్లా సగదని చెప్తే మీకు ఓట్లు ఉన్నాయని ఓట్ల గురించి మాట్లాడతారు. మరి పక్కలోని కట్టించినా సార్, మరి అది అడగండి మీరు. మరిగా వాళ్ళ కార్యకర్తలు చూస్తున్నారు సార్, కార్యకర్తలకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇస్తారు. కానీ మేము కిరాయి వాళ్ళం, మీకు రికార్డు మా గ్యాస్ బిల్లులు కాంచి ఇక్కడనే ఉన్నాయి, అన్ని చూడండి. కావాలంటే మేము ఇండియా నుంచి ఉన్నాం, ఏందని రికార్డు చూడండి చూడండి. అంతే మొఖం చూసి వాళ్ళు వాళ్ళు అనుకుని ఇచ్చుకోరు సార్, ఉన్నది మాట అది. మీరు అడగండి వాళ్ళని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.